హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు మల్లెల గ్లోబల్ నుండి అడ్వకేట్ ఆదిత్య, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు బాగా మైగ్రేట్ అవుతున్న కంట్రీ యుఎస్ఏ. మన నుంచి కానీ అంటే మోస్ట్లీ మన దగ్గర నుంచి ఎక్కువగా ఇమిగ్రేట్ అవుతున్నారు. సో అక్కడికి ఎలా ఇమిగ్రేట్ అవ్వాలి, దానికి తగ్గ ప్రాసెస్ అదంతా ఏంటి? సో ఏంటంటే, మనకి తెలుగు రాష్ట్రాల నుంచి బాగా మైగ్రేషన్ ఉందండి, ఇండియా నుంచి కూడా. సో యుఎస్ఏ కదా, అన్ని కంట్రీస్ వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడానికి బాగా ఇష్టపడుతున్నారు. బట్ ఏంటి అంటే, యూజువల్గా ఎవరైతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ కావాలి, వేరే కంట్రీస్లో అవనండి, యుఎస్లో అవనండి. సో ఏంటంటే, యుఎస్లో గ్రీన్ కార్డ్ అనమాట, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ కావాలి, ఫైనల్ డెస్టినేషన్ అదనమాట. ఇప్పుడు ఏమైందంటే, మైగ్రేషన్ రేట్ ఎప్పుడైతే బాగా ఎక్కువ అయిందో దానివల్ల సో పీపుల్ ఆర్ చూసింగ్ అదర్ కంట్రీస్ ఆల్సో మొన్నటి వరకు. బట్ ఏంటంటే, వేరే కంట్రీస్ లైక్ కెనడా, ఆస్ట్రేలియా, యూకే, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న రూల్స్ ఎప్పటికప్పుడు మారటం వల్ల సో ఏంటంటే, మళ్ళీ పీపుల్ ఆర్ అగైన్ లుకింగ్ టువర్డ్స్ యుఎస్ అన్నమాట. అంటే ఏంటంటే, యుఎస్ లో ఎప్పుడైతే టైం డ్యూరేషన్ ఫర్ సెటిల్మెంట్ పెరిగిపోయిందో, దే స్టార్టెడ్ సీయింగ్ టువర్డ్స్ లైక్ అదర్ కంట్రీస్ అన్నమాట. ఎందుకంటే లైక్ యుఎస్లో లైక్ 15-20 ఇయర్స్ సెటిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే, వేరే కంట్రీస్లో లైక్ ఒక 7-10 ఇయర్స్ సెటిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అని వేరే కంట్రీస్ వైపు చూసారు. బట్ ఏంటంటే, యుఎస్లో ఉన్న స్టాండర్డ్ లివింగ్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ఎకానమీ అదంతా కూడా స్టాండర్డ్ లివింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఎకానమీ అడ్వాంటేజ్ గా ఉంది సెటిల్ అవడానికి. బట్ ఏంటంటే, యుఎస్లో ద మేజర్ ఛాలెంజ్ అంటే సెటిల్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మైగ్రేట్, యూజువల్ గా మైగ్రేట్ అయ్యే వాళ్ళు యుఎస్ కి ఎలా మైగ్రేట్ అవుతారు అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్ వీసాను ఆప్ చేసుకుంటారు అండి. స్టూడెంట్ వీసా మీద అక్కడ చదువుకోవడానికి వెళ్తారు. పీపుల్ విల్ బి గోయింగ్ టు లైక్ గ్రాడ్యుయేషన్ చేయడానికి కానీ, అండర్ గ్రాడ్ చేయడానికి కానీ వెళ్తున్నారు యుఎస్. అలానే కొంతమంది లైక్ ఏంటంటే, కంపెనీస్ కనుక ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ అలా ఉంటే కొంతమంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని అక్కడ వెళ్తున్నారు. బట్ ఏంటంటే, ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ ఛాలెంజ్ అనమాట. ఎందుకు అంటే, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ రా, అక్కడ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి కదా ఎంప్లాయ్మెంట్ రావాలంటే, దానికి ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ పర్టికులర్ వీసా అనమాట. ఆ వీసాకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కొన్ని వీసాల్లో అయితే లాటరీ సిస్టమ్ ఉండటం వల్ల వాళ్ళకి ఆ వీసా రావటం అంత ఈజీగా ఉండట్లేదు. సో మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ చూసింగ్ టు మైగ్రేట్ త్రూ ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ కి మంచి యూనివర్సిటీస్కి వెళ్దాం అని ప్లాన్ చేస్తారు. దానికోసం ఏంటంటే, ఇక్కడ లోన్ తీసుకొని అయినా అప్పులు చేసైనా డబ్బులు కట్టి పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తున్నారు అనమాట. ఫారల్స్ ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ ఇస్ అందర్ ఆప్షన్ టు మైగ్రేట్ అన్ టూ ఇయర్స్. సో దానికి ఎట్లాంటి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి? సో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ యూజువల్ గా ఏంటంటే, వీసా టు వీసా వేరీ అయిందండి. ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్తే స్టూడెంట్స్ కి పర్టికులర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా అంటే, మనకి ఎడ్యుకేషన్ కి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, లేదా స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ మీకు ఏంటంటే రీసెర్చ్ అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ ఏమైనా వచ్చినాయి, ఎందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు, లేకపోతే ఎందుకు ఈ కంట్రీ ఆప్ట్ చేసుకున్నారు, మీ ఏరియా ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఎందుకు చూస్ చేసుకున్నారు, వై యుఎస్ ఓవర్ అదర్ కంట్రీస్, అలాంటివన్నీ చూస్తారు. అలానే మోస్ట్లీ ఏంటంటే ఫైనాన్షియల్స్ అండి. ఇప్పుడు లైక్ లెట్స్ ఒక 50 లాక్స్ లేకపోతే 40 లాక్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ట్యూషన్ ఫీ ఇదవుతుంది అనుకోండి, వాళ్ళకి ఛార్జ్ అవుతుంది, అది ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. అదే ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ కి ఎంప్లాయర్ ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఏంటంటే, యూజువల్గా ఏంటి, యుఎస్లో ఈ స్కిల్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఇండియా నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది చూస్తారు. అన్లెస్ అండ్ అంటిల్ ఏంటంటే, అక్కడ ప్రూవ్ చేసి స్కిల్ ఎక్స్పర్టీస్ బయట కంట్రీ నుంచి తీసుకొస్తే తప్పితే, ఇక్కడ అవైలబిలిటీ లేదని ప్రూవ్ చేస్తేనే ఆ వీసా అనేది వాళ్ళకి గ్రాంట్ అవటం జరిగింది. కొన్నిసార్లు ఏంటంటే డిపెండెంట్ వీసా మీద వెళ్తారండి. సో డిపెండెంట్ వీసా ఈజ్ లైక్ మోర్లీ లైక్ స్పౌస్ స్పాన్సరింగ్ ద అదర్ పార్ట్నర్ అనమాట. అయితే కొంతమంది విజిట్ వీసా మీద వెళ్తారు, టూరిజం పర్పస్కి వెళ్తారు. సో ఒక్కొక్క వీసాకి డాక్యుమెంటేషన్ బేస్డ్ ఆన్ ద డైనమిక్స్ ఆఫ్ ద వీసా వేరీ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే, మనకి యుఎస్ఏ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు కదా, సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అనేది రావాలి. అది రావటానికి మనకి చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్స్ టేకింగ్ ఏంటంటే మోర్ దెన్ 100 ఇయర్స్ టు గెట్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్. ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే యుఎస్ఏ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ వాళ్ళ గోల్ అండి. సో అది ఏంటి అంటే 100 ఇయర్స్ లైక్ 150 ఇయర్స్ పైన తీసుకుంటుంది లాస్ట్ ఇయర్ స్టాట్స్ తీసుకుంటే. సో దానికి ఆల్టర్నేటివ్ విధానాలు ఏమి ఉన్నాయి అనేది మనం మాట్లాడుకోవాలి, అది ఇంపార్టెంట్. సార్, అయితే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నారు కదా, సో మనకి తొందరగా అక్కడ పర్మనెంట్ గ్రీన్ కార్డ్ రావడానికి, సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఏ విధంగా? సో ఎడ్యుకేషన్ మీద వెళ్ళినా, ఎంప్లాయ్మెంట్ మీద వెళ్ళినా యుఎస్ కి ఎవరైనా వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే మ్యాండేటరీగా యుఎస్ లో సెటిల్ అవ్వాలనుకుంటారండి.
సెటిల్ అవ్వాలంటే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ ఉండాలి, అంటే గ్రీన్ కార్డ్ రావాలి. సో గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు ఏంటంటే ఏ ఎంప్లాయర్ వాళ్ళకి స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో దే కెన్ ఏంటంటే షిఫ్ట్ ఫ్రమ్ వన్ ఎంప్లాయర్ టు అదర్ ఎంప్లాయర్, అంటే వాళ్ళకి ఫ్రీగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. యూజువల్గా ఏంటంటే మనకి అక్కడ ఎన్నాళ్ళు అందరూ కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అయ్యి పేరోల్ రన్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్ కన్సల్టెంట్ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ మనకి ఆల్టర్నేటివ్గా ఏముంది అంటే, మామూలుగా మనకి అసలు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇండియన్స్కి 5 to 7 years అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయటానికి, అంటే ఎంప్లాయర్ స్పాన్సర్ చేసి వాళ్ళకి అప్లై చేయడానికి మినిమం 5 to 7 years అప్లై చేయడానికి అప్రూవ్ అవడానికి పడుతుందండి. కానీ గ్రీన్ కార్డ్ రావడానికి more than 100 years పడుతుంది. సో ఏంటంటే మోస్ట్లీ ఉన్న విధానాలన్నీ బ్లాక్ అయిపోయినాయి. కానీ EB5 వీసా అని ఒక వీసా ఉంది. సో ఈ వీసా ఏంటంటే సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అండి. సో ఎవరు స్పాన్సర్ చేయక్కర్లేదు, ఏ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయ. ఈ EB5 వీసా ద్వారా ఏంటంటే ఇమీడియట్ గా వీళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. సో ఫాస్టెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్ అనమాట EB5 వీసా.